ఇది గేట్ నెంబర్ 2 ఇలా వెళ్తే ఇక్కడ నుంచి 400 మీటర్స్ వెళ్ళాలట 400 మీటర్స్ వెళ్తే అక్కడ అనుకున్న దేవుడి తర్వాత కాశీ విశాలాక్షి ఇంకా వారాహి అమ్మవారు మూడు గుళ్ళు మొత్తం ఈ లైన్లో యాక్చువల్లీ ఉండేవి ఐ మీన్ ఉన్నాయి సారీ యాక్చువల్లీ ఇంతకుముందు నేను 2 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు ఇవన్నీ ఫుల్ గల్లీలు గల్లీలు ఇప్పుడు ఇదంతా రెనోవేట్ చేశారు ఇదిగోండి ఇలాగ వచ్చాం కదా వచ్చాక ఇక్కడ రాశారు కాశీ విశ్వనాథ్ ద్వార్ అని ఇక్కడ నుంచే మనం లోపలికి వెళ్ళాలి చూసుకోండి ఒకసారి రూట్ మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు ఇక్కడ నుంచి వెళ్తేనే మనకి 3 టెంపుల్స్ ఉంటాయి వారాహి టెంపుల్ అలాగే అన్నపూర్ణ దేవి ఇంకా కాశీ విశాలాక్షి ఈ మూడు కూడాను అమ్మవారి గుళ్ళు ఇక్కడే ఉంటాయి ఈ ఫస్ట్ రైట్ చూసారా ఈ గల్లీలన్నీ ఒకలాగే ఉన్నాయి మనం టపాటపా అని వెళ్ళిపోతే కనుక తప్పడిపోతాం ఇప్పుడు మాత అన్నపూర్ణమ్మ గుడికి వెళ్తున్నాము ఇది మా ఫ్రెండ్ పాపం టైర్డ్ అయిపోయిందట పడిపోతాను అంటుంది ఇది అన్ని గల్లీలో ఒకలాగే ఉన్నాయి నాకు ఇక్కడ అది సంగతి ఇవ్వకంటే అక్కడ చెప్తా చూసారా బాగా మెయింటైన్ చేస్తా అంత బాగుందా మళ్ళీ తప్పడిపోయాము ఆ సందులకు వెళ్ళాం అటు కాదు ఇంటికి వెళ్ళాలంటారు సో చెప్పా కదా ఇక్కడ సందులు అన్నీ ఒకలాగే ఉంటాయి అన్నీ తప్పడిపోతాం అనుకుంటా టెంపుల్ ఇది కాళీ టెంపుల్ అంటే కాళీ టెంపుల్ అంటే ఇంకా ముందుకెళ్ళాలి టెంపుల్ అట కాశీ అన్నపూర్ణ కూడా ఎక్కడ ఎక్కడ కాలరాత్రి అమ్మవారు మా కాలరాత్రి దేవి మన నవరాత్రుల్లో మనం పూజిస్తాం కదా అమ్మవారికి అదన్నమాట కాళీమాత కాళీమాత మా ఫ్రెండ్ చెప్తుంది కాళీమాత అని అది విషయం ఎలా లోపల ఫోటోగ్రఫీ ఎలాడు కాదు కాబట్టి దగ్గర వరకు తీసి ఆపేస్తాను మంచి ఇలాగ మనం వెళ్ళాలి అటు అమ్మవారి తర్వాత ఇటు మాత అన్నపూర్ణాదేవి మందిర్ ఇదేమో ప్రసాదం పెడుతున్నారు అది కాళిరాత్రి అమ్మవారి ఇరుకు ఇరుకు సందులు గొంతులు ఇదిగోండి ఇందాక మెయిన్ టెంపుల్ ఇక్కడ నుంచి చూడొచ్చు చూసారా చూపిస్తున్నాం మెయిన్ టెంపుల్ గుడి పక్కనే ఇది యాక్చువల్లీ వేరే గేట్ నుంచి వచ్చాం కదా అందుకు ఇవన్నీ తిరుకొని తిరుకొని రావాల్సి వస్తుంది ఇక్కడ ఇదే ఒక కన్ఫ్యూజన్ వస్తా అవునా మా ఫ్రెండ్ చెప్తుంది వ్లాగ్ సూపర్ అవుతుంది గల్లీలు 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 ఎక్కడ చూసినా గల్లీలే గల్లీ ఇక్కడ పెయింటింగ్లు కూడా వస్తున్నారు ఇట్లాగా అన్ని గోళ్ళకి ఇలా అడుగుతూ అడుగుతూనే వెళ్తున్నాం ఎటు ఎటు అని ఎందుకంటే సందులు ఒకలాగే ఉన్నాయి కానీ ఇక్కడ పెయింటింగ్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి ఇంతకుముందు నేను వచ్చినప్పుడు చూడండి ఇంతకుముందు వచ్చినప్పుడు పెయింటింగ్స్ లేవు ఇప్పుడు వేశారు ఇవన్నీ కొత్తగా వేశారు లాస్ట్ టైం వచ్చినప్పుడు లేవు
అంటే మన మోడీ గారు అదేదో డెవలప్ చేశారు కదా ఇక్కడ రైట్ జన, మీరు చూసే ఉంటారు ఇప్పటికీ ఎన్నిసార్లు ఎంతమందిని అడిగాము ఎక్కడ ఎక్కడ అని. చూసావే పెయింటింగ్స్ అని నేను ఇవన్నీ ఈ మధ్యన వేస్తారు, అప్పుడు లాస్ట్ టైం వచ్చినప్పుడు లేవు. సో ఇది ఉంటాయి ఇలా వెళ్ళాలి ఇంకో గల్లీ. ఈ గల్లీలో ఇలాగా వెళ్ళాలి. దర్శనం అయ్యి వెళ్ళిపోతున్నట్టున్నాను. అమ్మా కాళ్ళ నొప్పులు వస్తున్నాయి కొంచెం. పొద్దున్న 2 నుంచి అలా తిరుగుతూనే ఉన్నాను ఈ గుళ్ళని. నేను సరే ఇక్కడ సెల్ ఫోన్ అందుకని ఇక్కడ ఆపేసి లోపలికి వెళ్తాను. ఈ గుడిలో పంతులు గారు చిన్న మూటలో మనకి బియ్యం కట్టిస్తారు. అది మనం పర్సులో అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే మన నిత్యం వాడుకునే బియ్యం బస్తాలో అయినా వేసుకోవచ్చు. అలాగే ఈ గుడిలో నిత్యం అన్నప్రసాదం పెడుతూ ఉంటారు అచ్చం తిరుపతిలాగే. సో ఒక్కసారైనా మనం ఇక్కడ భోజనం చేస్తే చాలా మంచిది. నాతో పాటు మీరు కూడా అన్నపూర్ణేశ్వర దేవి దర్శనం చేసుకున్నారు కదండి. సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నా ఛానల్ యొక్క నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. నేను మీ మాధురి చుమ్మి, థ్యాంక్ యూ.